ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం దేవినేనివారి గూడెంలో పెద్ద పులి సంచారం కలకలరేపుతుంది. పులిదాడిలో పశువులు గాయపడ్డాయి. దేవినేనివారి గూడెం మాకలపాటి మధు పనులని పశువులపై పులిదాడి చేసింది. స్థానికులు రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నామని, వెంటనే తమ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు బోన్లు ఏర్పాటు చేసి పులిని బంధించాలని వారు కోరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలో దేవినేనివారి గూడెంలో పెద్ద పులి సంచారం కలకలరేపుతుంది. పులిదాడిలో పశువులు గాయపడ్డాయి. దేవినేనివారి గూడెం పాకలపాటి మధు పొలంలో పశువులపై పులి దాడి చేసింది. దీంతో స్థానికులు రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నామని, వెంటనే తమ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు బోన్లు ఏర్పాటు చేసి పులిని బంధించాలని కోరుతున్నారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. సౌజన్య, గత వారం రోజులుగా కూడా ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద పులి సంచారం అనేది కూడా ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తుంది. ఈ రోజు ద్వారక తిరుమల మండలం దేవినేనివారి గూడెంలో వచ్చినటువంటి పులి అక్కడ రైతులు, అటవీ శాఖ అధికారులకు అలాగే పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే గత వారం రోజులుగా తొలుత 22వ తేదీ బొట్టాయిగూడెం మండలంలో ఈ పులి సంచారాన్ని కనుగొనగా, ఆ తర్వాత కామరకోట, ద్వారక తిరుమల, నాజర్ల మీదుగా బెందులూరు వచ్చి ఈ రోజు ఉదయం మళ్ళీ ద్వారక తిరుమల మండలంలో ఈ పులి సంచారం జాడలు కనిపించడంతో ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా రైతులు తమ పొలాల్లో అలాగే తమ దొడ్డుల్లో ఉన్నటువంటి ఏవైతే పశువులు ఉంటాయో పశువుల మీద ఈ పులి దాడి అనేది కూడా జరుగుతూ ఉండడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరికంటా కనబడబోయినప్పటికీ కూడా ఆ పులి అడుగులు ఏవైతే ఉన్నాయో ఆ ముద్రల ద్వారా అది పెద్ద పులిగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఆ పులి సంచారం జాడ అనేది కూడా ఎక్కడ కనిపించకపోవడంతో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర అలజడి రేకెత్తుంది. ఎప్పుడు కూడా ఉదయం పూట ఆ పులి సంచారం లేకుండా రాత్రిపూట మాత్రమే వస్తుందంటూ ప్రస్తుతం అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయంలో అలాగే అటవీ శాఖ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి నెంబర్లను ఇచ్చి పులి జాడ తెలిస్తే కనుక తమకు తెలియజేయాలంటూ అధికారులకు వారు సమాచారం ఇచ్చారు. అయితే ఈ పులి ఎటు నుంచి వచ్చింది, పోలవరం సంబంధించినటువంటి ఏదైతే పాపికొండల అభయారణ్యం ఏదవుతుందో ఆ ప్రాంతం నుంచి వచ్చిందా అనేది మాత్రం ఇంకా అధికారులు స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. ఊర్లో మా పొలంలో ఆవులను కట్టేసాం. పొద్దున్న మేము పాదత్తకి వచ్చేసరికి ఒక ఆవు మీద దాడి చేసి ఉంది. ఆవు చెంపుకుని పారిపోయింది. మేము ఆవు కోసం ఎత్తి ఎత్తికి చేలు ఎక్కడో మూలంటే వెళ్ళాము దగ్గరికి. అప్పుడు ఆవు వణికిపోతుంది. ఆవును తీసుకొచ్చి చూస్తే ఆవు మీద ఏదో దాడి చేసిన ఆనమాలు ఉన్నాయి. సరే ఏంటా అని మా లోకల్ దగ్గరలో రైతులు మేము పిలిచి చూపించాం. అది పెద్ద జంతువు ముద్రలు ఉన్నాయి. ఏంటా అని చూస్తే ఈ పులి ముద్రలాగా మాకు అనిపించింది. అనిపించి అధికారులకి మేము తెలియజేశాం. వారు ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తానన్నారు మీడియా.